చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు సీఎం గారు సంక్షేమ పదాలు ఫలాలు అందరికి అందుతున్నాయి అందరూ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు పేద ప్రజలకు అందరికి అందుతున్నాయి చాలా బాగుంది అయితే మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చిందా అమ్మఒడి గాని మా ఇంటికి ఏం పథకం రాలేదండి అందరూ చాలా మంది ఇదే అడిగారు నన్ను నువ్వు బెనిఫిట్ పొందనప్పుడు నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావనే నా ఒక్కడికే కాదు అందరికీ ప్రజలందరికీ ఎవరైతే బాగా పరిపాలన అందిస్తారో వాళ్ళే నిజమైన నాయకులు వాళ్ళే అని నా అభిప్రాయం దానివల్ల నేను సపోర్ట్ చేస్తున్నాను జగన్ విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి రోడ్లు అవని డ్రైనేజ్ వ్యవస్థ అవని వాటర్ ఫెసిలిటీస్ అన్ని పనులు చేస్తున్నారు అన్నీ పనులు బాగున్నాయండి వాటర్ సప్లై బాగుంది డ్రైనేజ్ బాగుంది రోడ్లు అవి బాగున్నాయి ఎవ్రీ మార్నింగ్ శానిటేషన్ అదంతా చేస్తున్నారు చాలా బాగుంది విజయవాడ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ వచ్చింది ఎస్ ఎలా చూస్తారు ఇంత పెద్ద మెజారిటీ రావడానికి అదే చెప్తున్నాను కదా వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళకి అందిన బెనిఫిట్స్ కానీ వాటి వల్ల కానీ వైఎస్ఆర్సీపీకి భారీ మెజారిటీ కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే ఎవరు ఉంటే బాగుంటారు లోకేష్ సీఎంని చేస్తే బాగుంటారా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ వస్తున్నట్లయితే ఎలా ఉంటుంది అంటారు ఎన్టీఆర్ కనుక వస్తేనే తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది కానీ జగన్ ఉన్నంతకాలం ఆ పార్టీకి కూడా కష్టమే ఎన్టీఆర్ వచ్చినా కూడా కష్టమే జనసేన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు జనసేన కరెక్ట్ కాదండి ఆయన ఒక మాట ఇవాళ ఒక మాట చెప్తాడు రేపు ఒక మాట చెప్తాడు ఆయన ఎవరు నమ్మట్లేదు తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలా చూస్తారు ప్రభుత్వ పరిపాలన తీరుని బట్టే ఓటింగ్ ఉంది అంటారా అక్కడ ఎస్ డెఫినెట్లీ కంపల్సరీ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో అన్నిటికన్నీ ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ తప్ప తాడిపత్రి మున్సిపాలిటీలో కూడా 16 సీట్లు కొట్టింది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం 18 కొట్టింది అక్కడ కూడా అపజయమేం కాదు తిరుపతి బై ఎలక్షన్లో కూడా కంపల్సరీ వైఎస్ఆర్సీపీ కంపల్సరీ విన్ అవుతుంది లేదండి బాగానే ఉంది బాగానే చేస్తున్నారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అవి అవి కొన్ని ప్రజలకు అందట్లేదండి వాళ్ళు చేస్తున్నారు కానీ అవి అయితే అందట్లేదు అంటే మీరు ఆటో నడుపుతున్నారు కదా మీకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా అది ఓనర్ కమ్ డ్రైవర్లకు అండి మాకు డ్రైవర్లకు ఏమి ఇవ్వటలేదు ఓనర్ కమ్ డ్రైవర్ ఉన్న వాళ్ళకి ఇస్తారు అది మాకేమి ఇవ్వరు మేము అలాగే జీవనోపాధిగా మేము నడిపిస్తున్నాం లాక్కొస్తున్నాం జీవితాన్ని అయితే ప్రభుత్వం సొంత ఆటో ఎవరికైతే ఉందో ఇస్తామని అంటున్నారు అవును ఇప్పుడు అద్దెకు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అద్దెకు తీసుకున్న వాళ్ళకి కూడా డబ్బులు రావాలంటే ప్రతి ఏడా ఎలా చేస్తే బాగుంటుంది అంటారు ప్రభుత్వానికి ఏమైనా సలహా ఇవ్వండి మేము సలహా ఇచ్చే అంత డోలం అయితే కాదండి ఏదో సామాన్యంగా ఆటో తోలుకొని పిల్లల్ని బతికించుకుంటున్నాం అయితే మాకు సొంత ఇల్లు కూడా లేదు జగన్ గారు ఏదైనా దయతలిచి ఇల్లు త్వరగా వస్తే మాకు అద్దెలు కట్టుకునే బాధ తప్పుతుంది కొంచెం జీవనం సాగుద్ది పిల్లల చదువులు వాటికి ప్లస్ ఇప్పుడు నూనె రేట్లు చాలా దారుణంగా పెరిగిపోయినాయి అంతకుముందు 65 రూపాయలు ఉండే పామాయిల్ రేటు ఇవాళ 130 రూపాయలకి చేరుకుంది మాలాంటి వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఇద్దరు పిల్లలు భార్యను బతికించుకోవాలంటే కష్టంగా ఉంది దాంతోడు గ్యాస్ బండ 900 రూపాయలు కట్టెలతో తెచ్చుకుందామంటే అద్దెలలో కట్టెలు పెట్టి వండుకున్నామని ఎవరు ఒప్పుకోరు ఖాళీ చేయండి అంటారు త్వరగా అవన్నీ వాళ్ళకి తెలియనే కాదు ప్రభుత్వం నడుపుతున్నారంటే వాళ్ళు ఎన్నో చూసుంటారు అడు ఒడిదొడుకులు అన్నీ దాటుకుని వచ్చారు వాళ్ళు మాలాంటి ఆటో వాళ్ళు మేము చెప్పినా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు అనుభవం ఉంది కనుక వాళ్ళే వీటి గురించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటికి వస్తున్నారా వస్తున్నారండి వస్తున్నారు ఇంటి స్థలం మాకు ఇప్పించండి అని చెప్పేసి మా డివిజన్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు దాని గురించి ఏదో ప్రాబ్లం ఉంది ఇది చేస్తా ఉన్నారు దానికి చెప్తా ఉన్నారు మాది విజయవాడలో అభివృద్ధి పనులు ఏమైనా ఉన్నాయి అంటే మీరు ఆటో వేసుకుని తిరుగుతూ ఉంటారు కాబట్టి రోడ్ల పరిస్థితి ఏంటి రోడ్లు కొంచెం ఈ మధ్య గోతులు పడిన మాట వాస్తవమే కానీ కొంచెం బాగు చేస్తున్నారు ప్లస్ ఆ డ్రైనేజీ ప్లేట్లు అనేవి లోతుగా ఉండి చాలామంది పడిపోతున్నారు రీసెంట్గా నా ముందే మొన్న ఒక పెద్ద ఆయన జారి పడిపోయారు దాన్ని కొంచెం బాగు చేస్తే బాగుంటుంది ఫ్లైఓవర్ల పరిస్థితి ఏంటి మరి ఫ్లైఓవర్లు కట్టడం వల్ల మరి ప్రజలకి రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు కొంచెం లబ్ధి పొందుతారు కదా ట్రాఫిక్ పొల్యూషన్ ఉండదు పైనుంచి కొంచెం సుఖంగా వెళ్ళిపోతారు బాగానే ఉంటుంది
త్వరగా పూర్తి చేస్తే అవి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఈ ట్రాఫిక్ కష్టాల నుంచి వాళ్ళు త్వరగా బయటపడతారు. అయితే విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీకి భారీ ఎత్తున సీట్లు రావడం జరిగింది. 49 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. ఇంత పెద్ద విజయం రావడానికి కారణం ఎలా ఉంటుంది? ప్రజలు వాళ్ళని నమ్మి రెండు ఫస్ట్ సారి జగన్ గారికి పరిపాలన ఇచ్చారు, అధికారం ఇచ్చారు. ఇప్పుడు రెండోసారి కూడా ఏంటంటే వాళ్ళు వస్తే మిగతా కార్యక్రమాలు కూడా త్వరగతిన పూర్తి చేస్తారని దీంతో వాళ్ళు మళ్ళీ ఓట్లు వేయడం జరిగింది. అయితే తిరుపతి పార్లమెంట్ పరిధిలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మాది విజయవాడ సార్, తిరుపతి గురించి మాకు అంత అవగాహన లేదు. మేము ఈ పరిధి దాటి వెళ్ళాం విజయవాడ దాటి. అది థ్యాంక్ యూ సార్. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారని అలాగే మంత్రుల పనితీరు గురించి చెప్పండి. ఇక్కడ స్థానికంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, అలాగే కృష్ణా జిల్లాలో మల్లాది నాని గారు ఉన్నారు, పేర్ని నాని గారు కూడా ఉన్నారు. ఎలా చూస్తారు మంత్రుల పనితీరు? ఇప్పుడు మల్లాది విష్ణు గారు కొంచెం బాగానే చేస్తారు, కాకపోతే డివిజన్లో వాళ్ళు గెలిచే ముందు మాత్రం బాగానే పర్యటించారు, కానీ గెలిచిన తర్వాత మాకు మళ్ళీ కనబడట్లేదు. ఏమనంటే సమస్యలు అక్కడికొచ్చి చెప్పుకోండి అంటున్నారు, కానీ గెలిచే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాటలాగా వాళ్ళది ఉంది. గెలవకముందేమో మీకు ఏమొచ్చినా మేము వచ్చి చేస్తామని అంటారు, గెలిచిన తర్వాత ఏంటంటే మేము 10 సార్లు వాళ్ళ చుట్టూ తిరగాలి. ఫలితాలన్నీ అందరికీ అందుతున్నాయని బాగానే ఉందనుకోండి. సంజయ పథకాలన్నీ బాగానే ఉందనే కదా అందరు ఓటేసాం, అందుకని దానిలో డోకా లేదు, బాగానే చేస్తున్నారు. మంచి యంగ్ అండ్ డైనమిక్ మన ముఖ్యమంత్రి కదా మన దేశంలో, సో దానిలో ఏమాత్రం డోకా లేదు, బాగానే ఉంది, అందులో బాగానే ఉన్నాయి. అయితే అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి విజయవాడలో? రోడ్లు అవని ఫ్లైఓవర్లు అవని ఏమైనా కొత్తగా ఏమైనా స్టార్ట్ చేశారా? కొత్తగా అన్నీ బాగానే జరుగుతున్నాయండి, అన్నీ జరుగుతున్నాయి, బాగానే జరుగుతుంది, దాని డోకా లేదు. స్థానిక ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు, అయితే ప్రజా సమస్యల్ని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? దానికి నేను కామెంట్ చేయలేను. మా జగన్ గారి వరకు ఓకేనండి, ఆయన మా ముఖ్యమంత్రి గారి వరకు 100% హానెస్ట్ అండ్ రిలయబిలిటీ, హానెస్టీ, మంచి. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో విజయవాడలో వైఎస్ఆర్సీకి క్లీన్ స్వీప్ చేసింది. అది ఎదురు చూసిందే, అందరు ఎదురు చూసింది, ఎందుకంటే సంజయ పథకాలన్నీ అందుతున్నాయి. మన ఒక యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రికి ఒక సపోర్ట్ ఇస్తే కదా ఇంకా బాగా హుషారుగా పనిచేస్తారని అందరూ సపోర్ట్ చేసాం, దాని విధంగా పనిచేస్తాం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎలా చూస్తారు? వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రధానంగా తీసుకున్నాయి ఈ పోటీ, ఏ పార్టీ గెలిచే అవకాశం? నా పేరు మోహన్ రావు, నేను ఎస్ఆర్ఆర్ సీవిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీగా చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో నవరత్నాలు కానీ ఇవన్నీ కానీ అన్నీ సూపర్ సక్సెస్ అవన్నీ, కాకపోతే కాంట్రాక్ట్లు ఇచ్చేళ్ళు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద కూడా వాళ్ళని కూడా ఒక నవరత్నాల్లో భాగంగా అనుకుని వాళ్ళు కూడా తగినంత అంటే రెగ్యులరైజేషన్ కానీ లేకపోతే వాళ్ళకి అందవలసిన జీతాలు కానీ మళ్ళీ మరియు వాళ్ళకి ఉద్యోగ భద్రత లాంటివి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాం. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, ఎలా చూస్తారు? ఇంత పెద్ద భారీ విజయం వచ్చింది వైఎస్ఆర్సీపీకి. ఆయన చేసే అభివృద్ధి పథకాలు కానీ నవరత్న పథకాలు కానీ అన్నీ కూడా బాగా సక్సెస్ అయినాయి కాబట్టి అలాంటి రిజల్ట్ అలాంటిది ఇవ్వాలి పబ్లిక్ అనుకుంటున్నాను నేనైతే. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అవని అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అవని ఎలా ఉంది మంత్రుల పరిస్థితి? బాగుంది, వాళ్ళు కూడా మేము ఏదన్నా సమస్య కనుక వాళ్ళ దృష్టి తీసుకెళ్తే వాళ్ళు స్పందిస్తున్నారు బాగానే, ప్రాబ్లం అలాంటి వాళ్ళ నుంచి ఏమీ ప్రాబ్లం ఏం లేదు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అయితే వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన అన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అంటే? 100% వైసీపీ అత్యధిక మెజార్టీ గెలిస్తే గ్యారంటీ, అది డ్యామ్ షూర్. ఎందుకు రాదనుకుంటున్నారు? టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా. టీడీపీకి క్యాడర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన విజయానికి తోడ్పడతాయి. నవరత్నాలు కానీ అందుట్లో సక్సెస్ బాగున్నాయి, ప్లస్ అందుట్లో కూడా జనాల్లో కూడా ప్రతి వాలంటీర్ వ్యవస్థ అద్భుతం అన్నమాట. ఇందుట్లో ప్రతి ఓటర్కి వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి ఏది కావాలో ఏది నీడో మొత్తం తెలుసుకొని అన్నీ వాళ్ళు చక్కగా చేసుకున్నారు వాళ్ళ పని.
గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం సిబిఎస్ఈ సిలబస్ ని తీసుకురావడం అది ఎలా చూస్తారు ఎంత వరకు కరెక్ట్ గా ఉంటుందంటారు మంచిది మంచి పదం మంచిది ఇది అంటే ఒక వంద డబ్బున్నోళ్ళే మాత్రమే కాకుండా అట్టడిగిన పేదలు బలహీన వర్గాలు కూడా మంచిగా మంచిది గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం రావడం అనేది చాలా మంచిది।